భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట కాంగ్రెస్ అభ్యర్థి జారి ఆదినారాయణ ఘన విజయాన్ని సాధించారు. అనంతరం వారు మాట్లాడుతూ అశ్వారావుపేట నియోజకవర్గ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, రేణుకా చౌదరి అందరికీ నా తరపున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. ప్రజలకు కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలుపుతున్నానని వివరించారు. నాది కాదు నియోజకవర్గ ప్రజలది. నన్ను వెన్నుతట్టి లేపినటువంటి ప్రతి ఒక్కరు కూడా, ఈ గెలుపుకి నాంది పలికినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ రుణం నేను ఖచ్చితంగా తీర్చుకుంటానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మరి నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపుకి, అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి నాకు వెనకలు ఉన్నటువంటి మానవతులు, గొప్ప వ్యక్తి కొంగ్రెస్ శ్రీనివాస్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయటం, అదేవిధంగా మన నాయక గెలుపుకి నాంది పలికినటువంటి పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా బట్టి విక్రమార్క గారు, రేణుకా చౌదరి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా నన్ను బలపరిచినటువంటి టీడీపీ, వైఎస్ఆర్టీపీ, సిపిఐ, అదేవిధంగా వైఎస్ఆర్టీపీ వారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై కాంగ్రెస్.